వాహనాలు లేవు, డబ్బు లేదు, దస్తం లేదు, ఏటీఎం కార్డు లేదు, ఏది లేదు. ఒక్కడే అడవికి బొమ్మంది ఎవరు, కేకే ఒక్కడనే బొమ్మంది రాముడిని, అందరి బొమ్మల్ని. కానీ రాముడి మీద ప్రేమతో సీతమ్మ వచ్చింది, రాముడి ప్రేమ మీద ప్రేమతో తమ్ముడు వచ్చాడు, ముగ్గురు ముగ్గురు అయ్యారు. ఒక్కడు పోవాల్సి ముగ్గురు అయ్యారు. ముగ్గురైతే మరి ఆయన చివరికి అడవిలో అన్ని దొరికాయి, ఆయనకు సైన్యం దొరికింది, రథాలు దొరికాయి, అశ్వాలు దొరికాయి, గజాలు దొరికాయి, యుద్ధం చేయడానికి రావణాసురుడితో. ఎక్కడి నుంచి చేస్తాడు? అయోధ్య నుంచి తెప్పించుకున్నాడా? అందుకే నీ వెనక ధర్మం ఉంటే అందరూ నీ వాళ్లే, నువ్వెక్కడికి వెళ్తే అక్కడ బంధువులే. మన అయ్యగారు రష్యాలో 31 ఏళ్ళు అన్నారు, రష్యా మన ముక్కు తెలియదు, మూతి తెలియదు, మన చుట్టం లేదు, పక్కం లేదు. అక్కడికి పోయి మరి ఎలా ఉండగలిగారంటే నీతి నిజాయితీ ధర్మము, వారు డబ్బులు ఇచ్చినందుకు మనకు మనము ఒక రుచికరంగా చేసి పెట్టాలి, కల్తీ లేకుండా మంచి మనసుతో చేసి పెట్టాలి అనే భావన.